अंदर की नमस्कार ఈ రోజు నేను మైదుకూరుకు వచ్చినప్పుడు నాకు ఇంత ఘన స్వాగతం పలికిన ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు మైదుకూరు మాస్ జాత్ర అదిరిపోయింది నేను అడుగుపెట్టిన దగ్గర నుంచి చూస్తున్నా ఒక్క క్షణం కూడా ఇక్కడ ప్రజలు వదిలిపెట్టట్లేదు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టినందుకు మీ అందరికీ నా ఉదయపూర్వక శుభాకాంక్షలు ఈ యువగలం పాదయాత్రలో కడప జిల్లాలో ప్రజలు పట్టిన బ్రహ్మరథం చూసి తాడేపల్లి కొంపల్లో టీవీలు పగిలినాయంట వైకాపా పార్టీ కొత్త గుర్తు తెచ్చుకుందనుకుంటా అది ఫ్యాన్ కాదు కోడిగుడ్డు ఏంటది కోడిగుడ్డు నిన్న నేను పాదయాత్ర చేస్తుంటే ప్యాలెస్ పిల్లి కార్యకర్తలకు ఫోన్ చేసి లోకేష్ పైన గుడ్డలు ఇస్రేయండి అని చెప్పారు ఆ ప్యాలెస్ పిల్లి జగన్ చెప్తున్నా అరే క్లేమోర్ మైల్కే భయపడలేదయా మా కుటుంబం మీ గుడ్డలకి మేము భయపడతామా అని అసలు భయం మా బయటం లేదు జగన్ అది ముందర నువ్వు తెలుసుకో అసలు కోడిగుడ్డు వేసిన సైకో బ్యాచ్ కి మన కార్యకర్తలు నీట్ గా ఆమ్లెట్ వేసి పంపించారు ప్రజలందరూ ఆలోచించారా మీ లోకేష్ దమ్ము ధైర్యంతో ఈ రోజు ప్రజల్లో తిరుగుతున్నాడు కానీ ఆ జగన్ ఏ నాడైనా పర్దాలు లేకుండా ప్రజల్లో తిరగగెళ్తాడా అని ఆలోచించమంటున్నా అసలు ఒక్క రోజు పర్దాలు లేకుండా ప్రజల్లో తిరగాలంటే ఆయనకు ఉచ్చబడిపోతుంది భయపడుతున్నాడు ఎక్కడెవడు టొమాటో లేస్తాడా ఎక్కడెవడు కోడిగుడ్డు లేస్తాడా ఎక్కడెవడు చెత్తేస్తాడా అన్న భయంతో బతుకుతున్నాడు ఆ జగన్ ఈరోజు దమ్ము ధైర్యంతో ప్రజల సమస్యలు తెలుసుకునడానికి మీ మధ్యలో పాదయాత్ర చేస్తున్నాడు మీ లోకేష్ జగన్ గుర్తుపెట్టుకోవాలా ఈ పసుపు సైన్యం ఎవడు ఆపలేడు గతంలో చాలా మంది చెప్పారు తెలుగుదేశం పార్టీ ఉండదని కానీ ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏమైందో ఒక్కసారి ఆలోచించమని ఆ జగన్ కి చెప్తున్నా నేను మళ్ళీ చెప్తున్నా సాగనిస్తే ఇది పాదయాత్ర అడ్డుకుంటే ఇది దండయాత్ర వైకాపా నాయకులు కూడా చెప్తున్నా ప్రొద్దుటూరులో మీరు చూసింది ట్రైలర్ నేను గాని చిట్టుకేసుంటే మీ కార్యకర్త దొరికే పరిస్థితి ఉండేది కాదు నిన్న పోలీస్ సోదరులతో కూడా మాట్లాడా కొంతమంది పోలీస్ సోదరుల వల్ల డిపార్ట్మెంట్ మొత్తం చెడు పేరు వస్తుంది నిన్న ఇక్కడ ఉన్న సీఏ గారు నాకు చెప్తారు వైకాపా నాయకులు వేసిన ఫ్లెక్సీలో తప్పేంటి అని నేను అడుగుతున్నా చట్టం వాళ్ళకి ఏమైనా చుట్టమా 14 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా ఎవడన్నా ఫ్లెక్సీ వేస్తే ఆ ఫ్లెక్సీ ఉండదు గుర్తుపెట్టుకోండి నిన్న గౌరవంతో నేను ఇంక ఎక్కువ మాట్లాడలే సీఏ గారు మా ఓపికని పరీక్షించదు బాబు గారు లాగా నాకు ఓపిక చాలా తక్కువ ఆయనంత ఓపిక నాకు లేదు దప్పిడి దిప్పిడి నేను ఎవరిదో పెట్టుకోను అందరు పేర్లు రాసుకున్నా రేపొచ్చేది తెలుగుదేశం పార్టీ రేపొచ్చేది మా ప్రభుత్వమే మీ పోస్టింగ్లు కూడా ఇవ్వాల్సింది ఈ లోకేషే అని వాళ్ళని గుర్తు పెట్టుకోమంటున్నా అసలు ఈరోజు చూస్తే ఒక్క ఛాన్స్ అని జగన్ ఏం పీకాడని అడుగుతున్నా ఏకంగా ఆంధ్ర రాష్ట్రంలో 12 లక్షల కోట్ల అప్పు చేశాడు పుట్టబోయే బిడ్డ పైన 2 లక్షల రూపాయలు అప్పు చేశాడు ఈ జగన్ అందుకే జగన్ ఒక అప్పుల అప్పారావు చంద్రన్న సంపద సృష్టికర్త
వైకాపా అంటే కోడి కట్టి కోడి గుడ్డు. అదే తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుడి ఆత్మ గౌరవం. వైకాపాది దున్నబోతు ప్రభుత్వం, తెలుగుదేశంది సంక్షేమ ప్రభుత్వం. జగనన్న వ్యక్తి పాము కన్నా చాలా ప్రమాదం. పాము తన పిల్లని తానే తింటుంది. అట్లా జగన్ ఆయన సొంత కుటుంబ సభ్యుల్ని నాయకుల్ని ఈరోజు మింగేస్తున్నాడు. నేను ఉదాహరణలు ఇవ్వాలి. సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారిని ఎంత కిరాతకంగా చంపారో మనందరం చూశాం. దాంట్లో సిబిఐ వాళ్ళు రా అవినాష్ రా జగన్ అని పిలుస్తున్నారు. ఈ కేసు నుంచి తప్పుకునేదానికి విజయసాయి రెడ్డి అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డిని బలి చేశాడు ఈ జగన్. ఏకంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అప్రూవర్ గా మార్చి బాబాయ్ మర్డర్ కేసుని వీక్ చేయించాడు ఈ జగన్. అంతేకాదు 2019 ఎన్నికల్లో జగన్ కోసం సహకరించిన కేసీఆర్ గారికి కూడా టోపీ పెట్టాడు ఈ జగన్. సొంత అవినాష్ రెడ్డిని భారతిరెడ్డి గారిని కాపాడడానికి ఏకంగా కేసీఆర్ గారి కూతురు కవిత గారిని బలి చేశాడనేది ఢిల్లీలో ప్రచారం. ఇంకా బాబాయ్ హత్య కేసుని కూడా క్విట్ ప్రోకోగా వాడుకున్నాడు ఈ జగన్. నిన్న నేను పాదయాత్ర చేస్తుంటే మా కార్యకర్తలందరూ పరిగెత్తుకుంటూ వచ్చి అన్నా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చిందన్నారు. బా నేను స్టన్నయ్యా. ఇప్పుడన్నా జగన్ కి రాయలసీమ పౌరుషం వచ్చిందేమో అనుకున్నా. తర్వాత అర్థమైంది బాబాయ్ హత్య కేసులో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి స్పెషల్ స్టేటస్ ఇచ్చారంట. ఏంటబ్బా స్పెషల్ స్టేటస్ అని అడిగితే చంచల్గూడ జైల్లో భాస్కర్ రెడ్డికి స్పెషల్ స్టేటస్ ఖైదీ ఇచ్చారంట. నువ్వు అసలు ఏ స్కెచ్ చేయాలన్నా దేవుడు అనేది ఉన్నారు, వివేకానంద రెడ్డి గారి ఆత్మ నిన్ను వదిలిపెట్టదని ఏ సభాముఖంగా జగన్ కి నేను చెప్తున్నా. ఈరోజు ఈ కడప గడ్డపై నుంచి అడుగుతున్నా, హూ కిల్డ్ బాబాయ్? బాబాయ్ని ఎవరు చంపారు? ప్రజలందరూ చెప్తున్నారు అది జగనాసుడ రక్త చరిత్ర అని. జగన్ పదే పదే కడప బిడ్డ అంటాడు. గత 4 సంవత్సరాలుగా పులివెందల్లో కనీసం బస్ స్టాండ్ కట్టలేని వ్యక్తి జగన్. నేను సభాముఖంగా అడుగుతున్నా, అసలు ఒక ముఖ్యమంత్రి జిల్లా ఎలా ఉండాలి, అభివృద్ధి ఎలా జరగాలి? కానీ మైదకూరులో మన జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా అని ఈ సభాముఖంగా అడుగుతున్నా. ఈ జంక్షన్ సాక్షిగా జగన్ కి నేను సవాల్ విసురుతున్నా. మీరు 4 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి, మేము 5 సంవత్సరాల్లో కడప జిల్లాకి చేసిన అభివృద్ధి చర్చించడానికి ఈ లోకేష్ సిద్ధంగా ఉన్నాడు, మీరు సిద్ధంగా ఉన్నారా అని ఈ సభాముఖంగా సవాల్ విసురుతున్నా. ఏ సెంటర్ కి రమ్మన్నా నేను రెడ్డి, ఎక్కడికి రమ్మన్నా రెడ్డి, అవసరం అంటే తాడేపల్లి కొంపగూడ వస్తా, చర్చించేదానికి మీరు రెడీ అని ఈ సభాముఖంగా జగన్ నేను ప్రశ్నిస్తున్నా. అసలు జగన్ కడప బిడ్డ కాదు కదా, కడప జిల్లాకి పట్టిన శని. జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు కనుక ఈ రోజు కడప జిల్లాకి ఒక్క పరిశ్రమ కూడా రాని పరిస్థితి. ఎన్నికల ముందర ఆనాడు మేము ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన చేస్తే ఇదేదో సినిమా అన్నారు. ఈయన శంకుస్థాపన చేసి 4 సంవత్సరాలైంది, ఏమైంది ఆ ఉక్కు ఫ్యాక్టరీ అని ఈ సభాముఖంగా వైకాపా నాయకులు అడుగుతున్నా. పక్కన అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోతే కనీసం అక్కడున్న ప్రజలకి నష్టపరిహారం ఇవ్వలేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకా సొంత జిల్లానే అభివృద్ధి చేయలేదంటే ఈ పాపం
జగన్ రెడ్డికి తగులుతుంది. నేను ఈ పాదయాత్రలో కడప జిల్లాలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈ ప్రభుత్వం నిలదీస్తున్నా. గత 4 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న గండికోట నివాసితుల గురించి పట్టించుకోలా. ఎప్పుడైతే నేను మాట్లాడడం మొదలుపెట్టానో ఇప్పుడు మొత్తం అధికారులు పరిగెత్తుకుంటూ వచ్చి న్యాయం చేస్తారని చెప్తున్నారు. అదే ఈ యువగలం పవర్. గత 4 సంవత్సరాలుగా పసుపు రైతులను పట్టించుకోలా. ఎప్పుడైతే ఈ యువగలం మాటతో మొదలు పెట్టిందో ఇప్పుడు పసుపు రైతుల్ని ఆదుకుంటానని అధికారులు చెప్పే పరిస్థితి వచ్చింది. ఇదే యువగలం దెబ్బ. ఏంటిది యువగలం దెబ్బ?